అందరికీ నమస్కారం పద్య సౌరభం ఛానల్కు స్వాగతం లోకంలో కళ్యాణం అంటే శ్రీ సీతారాముల కళ్యాణమే అందుకే పెళ్ళైన నవదంపతుల్ని సీతారాముల్లా చల్లగా ఉండమని అన్యోన్యంగా జీవించమని దీవిస్తూ ఉంటారు అలాంటి సీతారాముల కళ్యాణం గురించి ప్రబంధకవి అయ్యలరాజు రామభద్రుడు రాసిన రామాభ్యుదయం ప్రబంధంలోని పద్యాన్ని ఈరోజు పద్య సౌరభంలో విందాం హాటక గర్భ దైవత మహర్షులు దీవెనలియగా నిరాఘాట మరుద్వధూ మధురగానము నింగిచలంగ జానకీ పాటల గంధి కంధర శుభప్రదవేల ప్రదవేల ఘటించె నా జగన్నాటక సూత్రధారి రఘునాథుడు మంగళ సూత్రమయ్యడన్ అయ్యలరాజు రామభద్రుడు ఆంధ్ర భోజునిగా పేరుగాంచిన శ్రీ శ్రీకృష్ణదేవరాయల సాహితీ సభ భువన విజయాన్ని అలంకరించిన అష్టదిగ్గజ కవుల్లో ఒకడు రామాయణ కథను ఇతివృత్తంగా తీసుకొని ప్రబంధ రచన చేసిన కవి అయ్యలరాజు రామభద్రుడు ఆయన రాసిన కావ్యం రామాభ్యుదయం తెలుగు సాహిత్యంలో మంగళసూత్ర వర్ణన చేసిన పద్యంగా రామాభ్యుదయంలోని ఈ పద్యం ప్రసిద్ధికెక్కింది వివాహ వేడుకలో ముహూర్త సమయానికి వధూవరులకు తలపైన జీలకర్ర బెల్లం పెట్టి తెర తొలగించి పరస్పరం చూసుకోవడమే ప్రధానం తాలికట్టడం మాత్రమే అని కొందరు చెప్పినప్పటికీ హిందూ వివాహ సాంప్రదాయంలో తాలికట్టు శుభవేలకు విశేషమైన ప్రాధాన్యం ఉంది ఆ సన్నివేశాన్ని వర్ణిస్తూ అయ్యలరాజు రామభద్రుడు చెప్పిన ఈ పద్యం యొక్క భావాన్ని విందాం హాటక గర్భ దైవత మహర్షులు దీవెనలీయగా హాటక గర్భుడు కమల గర్భుడు బ్రహ్మ బ్రహ్మ మొదలైనటువంటి దేవతలు మహర్షులు వీళ్ళందరూ కూడా లోక కళ్యాణం కోసం జరుగుతున్న సీతారాముల కళ్యాణాన్ని చూసి వధూవరులను దీవిస్తూ ఉండగా నిరాఘాట మరుత్ వధూ మధురగానము నింగిచెలంగా నిరాఘాటంగా ఎలాంటి ఆటంకము లేకుండా మరుత్ వధూ మధురగానము గాంధర్వ కన్యలు చేసేటువంటి మధురమైన వీణుల విందైనటువంటి ఆ గానము నింగి నింగిచెలంగా ఆకాశమంతా వ్యాపించి ప్రకృతి అంతా పులకిస్తూ ఉండగా జానకి గంధి కందర శుభప్రద వేళ ఘటించే జగన్నాటక సూత్రధారి రఘునాథుడు మంగళ సూత్రము అయ్యడన్ జానకీ పాటలగంధి కందరము ఆ జానకీదేవి దేవి సీతాదేవి యొక్క అందమైన ప్రకాశవంతమైన మెడలో శుభప్రద వేళ ఆ శుభ సమయంలో ఘటించను చేశాడు కట్టాడు ఏం కట్టాడు జగన్నాటక సూత్రధారి రఘునాథుడు మంగళ సూత్రం కట్టాడు జగన్నాటక సూత్రధారి అయినటువంటి ఆ శ్రీరామచంద్రుడు విష్ణుము స్వరూపంలో ఉన్న శ్రీరామచంద్రుడు మంగళసూత్రాన్ని కట్టాడు అని అందంగా వర్ణించాడు ఈ పద్యంలో ఈ పద్యంలో కవి సీతమ్మ అని చెప్పడానికి బదులుగా జానకి అని సంబోధించడం విశేషం జానకి వ్యుత్పత్తి జనకుని కూతురు కాలప్రభావాన వివాహ ఘట్టంలో వరుణి పక్షానికి ప్రాధాన్యత పెరిగింది కానీ హిందూ ధర్మ సాంప్రదాయం ప్రకారం కన్యాదాతకు విశేషమైన స్థానం ఉంది ఈ కళ్యాణకాండకు జనకుడు కన్యాదాత అందుకే ఆయన్ను ప్రధానంగా స్ఫురింపజేసే విధంగా జానకి అనే శబ్దాన్ని ఉపయోగించాడు కవి అలాగే మరో పదం జగన్నాటక సూత్రధారి జగన్నాటక సూత్రధారి అనే పదం విన్న వెంటనే అందరికీ మనస్సుల్లో ఊహకు వచ్చేటువంటి రూపం విష్ణుమూర్తి లేదంటే కృష్ణావతార రూపం కానీ ఇక్కడ రాముణ్ణి సంబోధిస్తూ జగన్నాటక సూత్రధారి అన్నాడు మానవునిగా జన్మించి మాయామర్మాలకు లౌక్యానికి అతీతంగా ధర్మ మార్గంలో ఎలా నడుచుకోవాలో చూపెట్టినటువంటి అవతారం రామావతారం రావణ కుంభకర్ణాదులను సంహరించడానికి ఆడిన నాటకం జగన్నాటకం రామాయణం అందుకే రాముణ్ణి ఇక్కడ జగన్నాటక సూత్రధారి అని రఘునాథుడు అని రాముడు అని సంబోధించలేదు రఘునాథుడు అని వంశనామానికి ప్రాధాన్యతనిచ్చాడు రఘువంశానికి భవిష్యత్తులో తన ధర్మ మార్గం ద్వారా రఘువంశానికి కులదీపకుడై వెలిగేటువంటి శ్రీరామచంద్రుడు అని చెప్పడానికి రఘునాథుడు అనేటువంటి సంబోధన ఇక్కడ వేయడం జరిగింది రఘునాథుడు అనే సంబోధనను సాభిప్రాయమైన శబ్దంగా ఇక్కడ ఉపయోగించడం జరిగింది ఇలా సీతారాముల కళ్యాణ ఘట్టాన్ని అత్యంత సుందరంగా ఆవిష్కరించారు రామభద్ర కవి మరొక్కసారి ఈ పద్యాన్ని మళ్ళీ విందాం హాటక దైవత మహర్షులు దీవెన నిరాఘాట మరుద్వధూ మధురగానము జానకీ పాటల గంది శుభప్రద వేల ఘటించెనా జగన్నాటక సూత్రధారి రఘునాథుడు మంగళ సూత్రమయ్యడన్ అంటూ శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత సుందరంగా ఆవిష్కరించిన అయ్యలరాజు రామభద్ర కవికి నమస్కరిస్తూ ఈ పద్యం వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మా పద్య సౌరభం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు